हाई फ्रेंड्स नेनु मी बालकृष्ण मीरु चूस्तुन्न बालकृष्ण टेक इन तेलुगु फ्रेंड्स इवाल्टि वीडियोलो चैनल कस्टमाइजेशन एला चेसुकोवाली आ चैनल कस्टमाइजेशन अने ऑप्शनलो मनकु मल्ली मूडु ऑप्शन्स उंटायंडि लेअवुट ब्रांडिंग बेसिक इन्फो अनि मूडु ऑप्शन्स उंटायि सो ई रोजु मनं लेअवुट गुरिंचि चेप्पुकुंदामंडि नेक्स्ट तर्वात उन्न रेंडु ऑप्शन्स गुरिंचि चेप्पुकुंदाम अंदुलो ऑलरेडी ब्रांडिंग गुरिंचि नेनु ऑलरेडी चेप्पानंडि सो ई ब्रांडिंग लो अंटे ब्रांडिंग लोगो एला पेट्टुकोवाली वीडियो वाटर मार्क दानि वीडियो वाटर मार्क अंटारंडि ई वीडियो वाटर मार्क एला पेट्टुकोवाली एंटि अनेदि नेनु ऑलरेडी वीडियो चेसानंडि सो अदि मीरु इप्पटिवरकु चूडकपोयिंटे नेनु एंड कार्ड्स लोने इस्तानु लेदा डिस्क्रिप्शन लोने इस्तानु लेदा टाप ऐ कार्ड्स लो वदिलेस्तानंडि अक्कड नुंडि मीरु चूडोच्चु రిమైనింగ్ వాటి గురించి ఇప్పుడు చెప్దామండి. అంటే ఈరోజు లేఅవుట్ గురించి ఈ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఇన్ఫో గురించి తెలుసుకుందామండి. సో ఈ లేఅవుట్స్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే, మనం ఫీచర్డ్ వీడియోస్, ఫీచర్డ్ సెక్షన్స్, ఇలా ఫీచర్డ్ ఛానల్స్, సబ్స్క్రిప్షన్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి. మెయిన్గా మనకు వచ్చేసరికి ఏంటంటే, మన హోమ్ పేజ్లో స్పాట్లైట్లో అంటే మనకి ట్రైలర్ ఒకటి కనిపించేటట్టు, ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి, కొత్త సబ్స్క్రైబర్స్ కానీ మనకి వచ్చారంటే, మన ఛానల్లోకి వచ్చారంటే వాళ్ళకి ట్రైలర్ ఒకటి కనిపిస్తుందండి పెద్దగా. సో ఆ ట్రైలర్ కింద మనం ఏ వీడియోని అంటే కొంచెం పాపులర్ అయిన వీడియోనా, లేదంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్న లాంటి వీడియోనా, సో ఏ వీడియో అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నామో, లేదంటే ఏ వీడియో అందరికి కనిపించాలనుకుంటున్నామో ఆ వీడియోని మనము ట్రైలర్లా పెట్టుకోవచ్చండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉన్న వాళ్ళ కోసం వచ్చే ఫీచర్డ్ వీడియో అని ఒకటి ఉంటుందండి, అది కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. సో అది ఎలా కనిపిస్తుంది అనేది మీకు పక్కన ఈ మొబైల్లో చూపిస్తా అండి. ఫీచర్డ్ వీడియో ఎలా పెట్టుకోవాలి, ట్రైలర్ వీడియో ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చెప్తా, వీడియోలో చెప్తా. కాకపోతే జస్ట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి, మొబైల్ పక్కన వేస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్, నా ఛానల్ని ఆల్రెడీ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసినారు, ఆల్ మోడ్లో బెల్ ఐకాన్ కూడా ఆల్ మోడ్లో పెట్టుకున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఇది ఫీచర్డ్ వీడియో అండి. ఈ సింకో ల్యాబ్ సైట్ అనే మోడల్ మనకు వస్తుంది. సో అన్సబ్స్క్రైబ్ చేసి చూద్దాం వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్సబ్స్క్రైబ్ చేసి చూద్దాం, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ అయింది, దీన్ని ఒకసారి ఫేజ్ రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇది మనకు కనిపిస్తుంది, ఇది మనకి ట్రైలర్ వీడియో అండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక మనకి చూడండి, సబ్స్క్రైబ్ చేశాక మనకి ఇది కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక వచ్చేసరికి ఏంటంటే, మనం ఈ లేఅవుట్లో వచ్చేసరికి ట్రైలరు, ఫీచర్డ్ వీడియో, ఫీచర్డ్ సెక్షన్స్ అనేవి ఉంటాయండి. యాడ్ సెక్షన్ అని ఉంటుంది, ఆ యాడ్ సెక్షన్స్లోకి వెళ్ళి మనము చాలా పెట్టుకోవచ్చు అండి. సింగిల్ ప్లేలిస్ట్, మల్టిపుల్ ప్లేలిస్ట్, ఫీచర్డ్ ఛానల్స్, సబ్స్క్రిప్షన్స్ ఇలా చాలా పెట్టుకోవచ్చు అండి. మన లైవ్స్ చేసిన ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు, ఫీచర్డ్ సెక్షన్లో మనం పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ ఎలా పెట్టుకోవచ్చు ఏంటనేది మీకు వివరంగా చెప్తా అండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది, ఎందుకంటే నా ఛానల్ ఇప్పటివరకు 58-60% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారండి. సో రీచ్ అవ్వడం, బయట వాళ్ళకు కూడా రీచ్ అవుతున్నాయి వీడియోస్, బట్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మనం మరిన్ని మంచి వీడియోస్ చేయాలి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే అని చెప్పేసి మాకు కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. సో అందుకని ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, యూట్యూబ్ను ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్ ఐకాన్ ఉంటుంది చూడండి టాప్ రైట్లో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలా మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డాష్ బోర్డ్ కింద ఆప్షన్స్ ఉంటాయి చూడండి, కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బార్ కిందకి ఇలా స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి కస్టమైజేషన్ అని ఉంది, ఈ కస్టమైజేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ కస్టమైజేషన్ మీద క్లిక్ చేశాక ఇలాగ ఛానల్ కస్టమైజేషన్ ఇలా ఓపెన్ అయిందండి. దీంట్లో లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్స్ అని ఇలా మూడు ఉంటాయండి. ఈరోజు లేఅవుట్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు లేఅవుట్ సెక్షన్లో మనకి చూడండి వీడియో స్పాట్లైట్, అంటే చూడండి యాడ్ ఏ వీడియో టు ద టాప్ ఆఫ్ యువర్ ఛానల్ హోమ్ పేజ్. సో మన ఛానల్ హోమ్ పేజ్లో టాప్లో ఈ ట్రైలర్ అనే వీడియో, అంటే వీడియో వచ్చేసరికి ట్రైలర్లా మన ఛానల్లో కనిపిస్తుందండి. సో ఎవరైనా దీన్ని అంటే ముందు ఎపీరియన్స్ ఇది బాగా కనిపిస్తుంది. సో ఈ మనకి సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటారో, కొత్త వాళ్ళు అవుతారో మన ఛానల్కి, వాళ్ళకి ఇది కనిపిస్తుంది. వన్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే, అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఈ వీడియో ఫీచర్డ్ వీడియో అనే కనిపిస్తుంది అండి.
సో ఇవన్నీ నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ సింగిల్ ప్లేలిస్ట్స్ ఇలాంటివన్నీ ఈ ఫీచర్ సెక్షన్స్ లో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇవన్నీ నేను ఒకసారి రిమూవ్ చేసేస్తే మీకు చూపిస్తా అండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ త్రీ డాట్స్ మీరు క్లిక్ చేశాక మనకి చేంజ్ వీడియో లేదా రిమూవ్ వీడియో అని కనిపిస్తుంది. సో ఇలా కాకుండా ఇది రిమూవ్ చేసేసాక మనకి అక్కడ యాడ్ అని చూపిస్తుంది, చూడండి యాడ్. సో ఇది కూడా నేను ఫీచర్డ్ వీడియో కూడా రిమూవ్ చేసేస్తాను యాడ్. ఈ సెక్షన్స్ ఇవన్నీ ఇవి కూడాను మొత్తం నేను డిలీట్ చేసేసి మీకు మళ్ళీ ఎలా పెట్టడం అనేది ఏంటనేది మీకు చూపిస్తానండి. సో మీకు మొబైల్లో కూడా సేమ్ ఏనండి, డెస్క్టాప్ మోడ్ కానీ పెట్టుకుంటే సేమ్ మనకి ఇక్కడ నేను ఎలా చెప్తానో అలాగే ఉంటుందండి. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, జనరల్గా అయితే మీరు స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు ఛానల్ ట్రైలర్ పెట్టుకోవడానికి యాడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఓపెన్ అయిందండి, ఇలాగా మన వీడియోస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏ వీడియో కావాలనుకుంటున్నామో అది పెట్టుకుందాం. నేనైతే ఈ వీడియోని పెట్టుకుంటున్నాను అండి. సో ఇలా క్లిక్ చేద్దాం. చూడండి, మనకి ట్రైలర్ వీడియో మనకి ఇది సెట్ అయిపోయింది. ఇక ఫీచర్డ్ వీడియో ఏం కావాలనేది సూచ్ చేసుకుందాం. ఫీచర్డ్ వీడియో వచ్చేసరికి నేను వేరే ఏదైనా ఒకటి పెడతా అండి, ఈ వీడియో పెడతా. చూడండి, ఈ రెండు అయ్యాయి. ఇక ఫీచర్ సెక్షన్స్లోకి వెళ్దాం. ఇందులో ఈ యాడ్ సెక్షన్స్ అని ఉన్నది, చూడండి ఈ యాడ్ సెక్షన్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. చూడండి, అప్లోడ్స్, పాపులర్ వీడియోస్, షార్ట్ వీడియోస్, లైవ్ నౌ, ఫస్ట్ లైవ్ స్ట్రీమ్స్, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్, ఇలా అన్నీ ఉన్నాయండి. తర్వాత ప్లేలిస్ట్స్, ప్లేలిస్ట్లోకి వచ్చేసరికి సింగిల్ ప్లేలిస్ట్, క్రియేటెడ్ ప్లేలిస్ట్, మల్టిపుల్ ప్లేలిస్ట్స్. తర్వాత ఛానల్స్లోకి వచ్చేసరికి సబ్స్క్రిప్షన్స్, అంటే మన ఛానల్స్లో ఏ ఛానల్స్కి మనం సబ్స్క్రిప్షన్ చేసాం, మనం సబ్స్క్రైబ్ చేసాము, ఫీచర్ ఛానల్స్, ఏ ఛానల్ని మనం ఫీచర్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలా ఉన్నాయండి ఆప్షన్స్ అనేవి. మళ్ళీ ఇందులో మూడు ఉన్నాయి, వీడియోస్ ప్లస్ ప్లేలిస్ట్స్ ఛానల్స్ అని ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి దాని గురించి నేను చెప్తాను. ముందు అప్లోడ్స్, అప్లోడ్స్ అని కొట్టామనుకోండి మన వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒక దాంట్లోకి వస్తాయండి. సో ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, అప్లోడ్స్ మొత్తం ఇప్పటికి 112 అప్లోడ్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి కనిపిస్తుందండి. మళ్ళీ దీంట్లోకి వెళ్దాం, యాడ్ సెక్షన్లోకి వెళ్దాం. ఆల్రెడీ అప్లోడ్స్ అనేది పెట్టాను కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ హైలైట్ అవ్వలేదండి. సో అది మళ్ళీ ఇక్కడ రిమూవ్, ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ రిమూవ్ చేసేస్తే మళ్ళీ అక్కడ అది హైలైట్ అనేది అవుతుంది. సో మళ్ళీ యాడ్ సెక్షన్లోకి వెళ్తున్నాను. పాపులర్ వీడియోస్, పాపులర్ వీడియోస్ చూడండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకు అప్లోడ్స్ ముందు పాపులర్ వీడియోసే పైన కావాలంటే ఇక్కడ ఈ రెండు డాట్స్ ఉన్నాయి చూడండి గీతల్లాగా, దీని మీద హోల్డ్ చేసి పట్టి ఇలా పైకి స్వాప్ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు పాపులర్ వీడియోస్ అనేది పైకి వచ్చింది, ఇది కిందకి వచ్చింది. ఇలాగ ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నదైనా మనం పైకి వెళ్ళాలంటే ఆ విధంగా మనము స్వాప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. చూడండి, మళ్ళీ ఇప్పుడు యాడ్ సెక్షన్లోకి వెళ్దాం. యాడ్ సెక్షన్లో ఇప్పుడు చూడండి ఈ రెండు పెట్టాను కదా, ఈ రెండు మనకి డల్ అయిపోయాయి, హైలైట్ అవ్వలేదు. తర్వాత షార్ట్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కావాలంటే చూడండి షార్ట్ వీడియోస్, అదే ఈ షార్ట్ వీడియోస్ మనకి పైకి కావాలనుకోండి, ఇది స్వాప్ చేసి ఇలా పెట్టొచ్చండి. ఇలా షార్ట్ వీడియోస్ ఇప్పుడు పైకి వచ్చింది. సో లేదు మనకి కిందకే కావాలంటే మళ్ళీ కిందకి తెచ్చి ఇలా వదిలేస్తే ఇలా వస్తుందండి. మళ్ళీ యాడ్ సెక్షన్లోకి వెళ్దాం. చూడండి, లైవ్ నౌ. సో ఇప్పుడు లైవ్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మనకి హోమ్ పేజ్లో కనిపించాలంటే ఇది మళ్ళీ పెట్టుకోవచ్చు. పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్, ఇంతకు ముందు చేసేసిన లైవ్స్, అప్కమింగ్ లైవ్స్, ఇన్ ఫ్యూచర్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అలాంటివి ఇలాంటివన్నీ మనము ఇవి పెట్టుకోవచ్చండి. తర్వాత ప్లేలిస్ట్, సింగిల్ ప్లేలిస్ట్, సింగిల్ ప్లేలిస్ట్ ఒకసారి క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి నా ఛానల్లో కొన్ని ప్లేలిస్ట్లు అనేది క్రియేట్ చేస్తున్నాండి. ఈ ప్లేలిస్ట్లో ఏదో ఒక ప్లేలిస్ట్ మనం సింగిల్ ప్లేలిస్ట్ కింద పెట్టుకోవచ్చు. నేను యూట్యూబ్ వీడియోస్ అనేది ప్లేలిస్ట్ కింద ఇప్పుడు ఫస్ట్ ఒకటి సింగిల్ ప్లేలిస్ట్ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ సింగిల్ ప్లేలిస్ట్ ఒకటి పెట్టాను. తర్వాత మళ్ళీ యాడ్ సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ డల్ అయ్యాయి, హైలైట్ అవ్వలేదు అవి యాడ్ చేసిన తర్వాత. సో ప్లేలిస్ట్ మాత్రం ఎన్నిసార్లు అయినా పెట్టినా సరే ఇది మాత్రం ఇది అవ్వదండి, ఎందుకంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మొబైల్ రివ్యూస్ అనే ప్లేలిస్ట్ పెడదాం. చూడండి, ఇక్కడ యూట్యూబ్ వీడియోస్, మొబైల్ ప్లేలిస్ట్స్, ఇలాగ నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు అండి. సో అలాగా క్రియేటెడ్ ప్లేలిస్ట్స్ ఇది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ క్రియేటెడ్ ప్లేలిస్ట్ అనేది మనకి మొత్తం ఎన్ని మనం ప్లేలిస్ట్లు క్రియేట్ చేసినామో ఆ ప్లేలిస్ట్లు అన్నీ మనకి ఇక్కడ వచ్చేసాయి. లేదా ఇంకోటి మల్టిపుల్ ప్లేలిస్ట్స్ అని ఉంటుంది. చూడండి, మల్టిపుల్ ప్లేలిస్ట్, ఈ సింగిల్ ప్లేలిస్ట్ మాత్రం చూడండి ఎన్నిసార్లు పెట్టినా ఇదైతే డల్ అవ్వట్లేదు, హైలైట్లోనే ఉన్నది. ఈ క్రియేటెడ్ ఒకసారి పెట్టిన తర్వాత డల్ అయిపోయింది. సో మల్టిపుల్ కూడా పెడదాం. చూడండి, మల్టిపుల్ ప్లేలిస్ట్. సో మల్టిపుల్ ప్లేలిస్ట్లో, సో మల్టిపుల్ ప్లేలిస్ట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనం ఒకటి కావాలా, రెండు కావాలా, మూడు కావాలా ఇలా పెట్టుకోవచ్చండి. సపోజ్ ఆల్ వీడియోస్ తీసేద్దాం, యూట్యూబ్ వీడియోస్, మొబైల్ రివ్యూస్, కైన్ మాస్టర్, పిక్సెల్ లాగా ఇలా నాలుగు పెట్టుకుందామండి. నాలుగు పెట్టుకొని దీనికి టైటిల్ ఏమైనా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ టైటిల్ ఏది కావాలంటే ఆ టైటిల్ ఇచ్చుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం వదిలేయచ్చు. సో టైటిల్ సపోజ్ మోస్ట్ పాపులర్ అనుకుని నేను పెట్టుకుంటాను, ఏదైనా అక్కడ మనం పెట్టుకోవచ్చు అండి.
మోస్ట్ వ్యూస్ లేదా పాపులర్. చూడండి ఇక్కడ మోస్ట్ పాపులర్ అని ఇచ్చుకున్నా, డన్ చేసా. చూడండి చూడండి ఇక్కడ మనకు వస్తుంది, ఇక్కడ మల్టిపుల్ ప్లేలిస్ట్స్ మోస్ట్ పాపులర్ అని వచ్చింది మనకి, ఇక్కడ వచ్చాయి. సో ఈ విధంగా ఇదేంటంటే క్రియేటెడ్ ప్లేలిస్ట్ అంటే మనం ఎన్ని క్రియేట్ చేసామో అన్నీ వచ్చేస్తాయండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫోర్ అంటే మనం ఎన్ని షూట్ చేసుకుంటాం అన్ని వస్తాయండి. మొత్తం మనకి మొత్తం 7 ఉన్నా సరే మనం 4 షూట్ చేసుకుంటాం, 4 2 షూట్ చేసుకుంటాం 2. సో అలా వస్తాయండి, ఆ విధంగా వస్తాయి. ఇక ఈ స్వాప్ చేయడం అనేది మీకు ఆల్రెడీ చెప్పానండి. సబ్స్క్రిప్షన్స్, ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది ఏంటంటే మనం ఏ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేస్తున్నామో అది తెలుసుకోవాలి, వేరే వాళ్ళు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు అండి, లేదా ఫీచర్డ్ ఛానల్స్. సో ఈ ఫీచర్డ్ ఛానల్స్ అనేది చూడండి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ ఫీచర్డ్ ఛానల్స్ కూడా ఏదైనా టైటిల్ ఇచ్చుకోవచ్చు అండి. నేను మా సిస్టర్ ఛానల్ని ఫీచర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చేద్దాం మై సిస్టర్ ఛానల్ అని, మై సిస్టర్ ఛానల్ చూడండి. ఇలా మై సిస్టర్ ఛానల్ అని టైప్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఆ ఛానల్ నేమ్ అనేది టైప్ చేస్తాను. చూడండి గజలక్ష్మి టైలరింగ్ అండ్ వ్లాగ్స్. చూడండి గజలక్ష్మి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ని నేను ఇప్పుడు ఫీచర్ చేస్తున్నానండి. చూడండి మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది. ఇది కావాలంటే ఈ ఫీచర్ ఛానల్స్ అన్ని మనం పైకి కూడా మూవ్ చేసుకోవచ్చు అండి, ఎక్కడైనా స్వాప్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్. ఇంకోటి వదిలేశానండి ఈ సబ్స్క్రిప్షన్స్, ఇది కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తానండి. చూడండి అది క్లిక్ చేశాను కదా, ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్స్ నేను ఇది ఇక్కడ 0 వస్తుంది. ఎందుకంటే చూడండి నేను ఎవరెవరికి సబ్స్క్రైబ్ చేస్తున్నా అది మనం కనిపించకుండా నేను పెట్టున్నా కాబట్టి, హైడ్ చేస్తున్నాను కాబట్టి. సో మనకి ఇది చూపించలేదండి, 0 అని చూపిస్తుంది. సో ఇది నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను, ఇది నాకు అవసరం లేదు. సో ఈ విధంగా మనం మొత్తం పెట్టుకోవచ్చు అండి. మొత్తం పెట్టుకున్నాక మనం కావాల్సినట్టు ఏ విధంగా పెట్టుకున్నాక సో ఇది పబ్లిష్ అని కొట్టేస్తే ఈ ఈ చేంజెస్ ఏవైతే చేస్తామో అది సేవ్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు పబ్లిష్ అని కొడతారు, చూడండి ఇది పబ్లిష్ అవుతుంది. చూడండి ఇక్కడ చేంజెస్ పబ్లిష్డ్, ఈ చేంజెస్ అనేవి మనకి ఇప్పుడు పబ్లిష్ అవుతాయి అందరికీ. ఇప్పుడు ఏదైతే చేంజెస్ చేశానో అవి పబ్లిష్ అవుతాయండి. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.